తెలుగులో భానుమతి అంటే చాలా రెబల్. ఆమె బయటే కాదు, సినిమాలలో కూడా ఎంతో పవర్ఫుల్గా నటిస్తూ ఇతరులను డామినేట్ చేస్తుంది. ఆమె గంభీరమైన కంఠం, నటన హావభావాలు, లెక్కలేనితనం వంటి విధానాలతో నాడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు సైతం నటనలో సవాల్ విసిరేది. ఇక హీరోయిన్గా చేయడం మానేసి వయసు పెరిగిన తర్వాత కూడా ఆమెకు వచ్చే క్యారెక్టర్స్ అలాగే ఉండేవి. కానీ భానుమతితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఓ నటుడు మాత్రం భానుమతి సినీ చరిత్రలోనే ఆమెను డామినేట్ చేసే విధంగా నటించిన ఒకే ఒక్కడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నటన చూసి ఈ చిత్రం షూటింగ్లో విడుదలైన తర్వాత భానుమతి కూడా అభినందించి ఆనందపడింది. ఆయనే ఎన్ఎన్ పిళ్ళై. ఏఎం రత్నం దర్శకత్వంలో జగపతి బాబు, సుకన్య జంటగా నటించిన పెద్దరికం చిత్రంలో ఆయన పోషించిన పర్వతనేని పరశురామయ్య పాత్ర ఎంత పవర్ఫుల్లో ఆ చిత్రం ఒకసారి చూస్తే తెలిసిపోతుంది. ఆడవాళ్ళంటే ద్వేషం నిండుకుని భానుమతి మీద మండిపడి తన కుమారులకు కూడా పెళ్లిళ్లు చేయకుండా స్త్రీ ద్వేషంతో ఊగిపోయే పాత్రలో ఆయన నటన అనన్య సామాన్యం. ఇక ఇందులో భానుమతి అడుసుమల్లి బసవు పూర్ణమ్మగా నటించిన పాత్ర కంటే పిళ్ళై పాత్రకే గొప్ప పేరు వచ్చింది. ఈయన అసలు పేరు నారాయణ పిళ్ళై. 1918 నవంబర్ 23న ట్రావెన్కోర్లో జన్మించాడు. యాక్టర్, నాటక రచయిత, థియేటర్ ఆర్టిస్ట్, డైరెక్టర్గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఈయన భార్య పేరు చిన్నమ్మ. ఇక ఈయన థియేటర్ ఆర్ట్స్లో థియేట్రికల్ స్టడీస్ మీద అనేక పుస్తకాలు, తన ఆటోబయోగ్రఫీని కూడా రాశారు. ఉలైలకిరు పరంబిల్ నారాయణ పిళ్ళై, వైకోమ్ తెక్కెతిల్ ఈయన తల్లిదండ్రులు. ఈయన ఇంటర్లో ఫెయిల్ అయి నాటకాలపై మక్కువ పెంచుకున్నారు. విశ్వ కేరళ కళా సమితి స్థాపించి తాను బతికున్నంత వరకు దానిని నడిపారు. ఆ తర్వాత దానిని ఆయన కుమారుడు, అల్లుడు నడుపుతున్నారు. ఈయన కళారంగానికి చెందిన సేవ ఎంతో ఉన్నతం. ఈయనకు ఓమన్న అనే సోదరు కూడా ఉంది. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, సులోచన, రేణుక. ఒక కుమారుడు విజయరాఘవన్, పాపులర్ మలయాళ యాక్టర్. తమ తండ్రి మామల ఆశయాలను ఈయన కుమారుడు విజయరాఘవన్, అల్లుడు రాజేంద్రబాబులు చూస్తున్నారు. ఈయన తన కెరియర్లో చేసిన చిత్రాలు కేవలం 6 మాత్రమే. 1962లో వేలు తంబి దళవ, 72లో మనుష్య బదనగల్, 73లో కాపలక, 91లో గాడ్ ఫాదర్, 92లో నాదోడి, 92లోనే పెద్దరికం చిత్రాల్లో నటించాడు. ఈయన తన 76వ ఏట 1995 నవంబర్ 14న మరణించాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.